హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఇంగ్రాలిట్ ఈరోజు మనం మన హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ అనేటువంటి సిరీస్లో కామన్ వెల్త్ పీరియడ్ గురించి డిస్కస్ చేసుకుందాం మనం ఇప్పుడు డిస్కస్ చేసుకునేటువంటి పాయింట్స్ అన్నీ కూడా మనకి యూజీసీ నెట్కి కానీ ఏపీసెట్కి కానీ చాలా చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి ప్రతి పాయింట్ని కూడా మిస్ కాకుండా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సివిల్ వార్ అండ్ కామన్వెల్త్ పీరియడ్ ఈ కామన్వెల్త్ పీరియడ్ అనేటువంటిది సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ నుండి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఏడి వరకు ఉంటుంది ముందుగా మనం హిస్టారికల్ అండ్ పొలిటికల్ ఈవెంట్స్ గురించి చూద్దాము ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ప్యూరిటన్ ఏజ్ ఆర్ ఏజ్ ఆఫ్ మిల్టన్ సో ఈ కామన్వెల్త్ పీరియడ్ని ఏమని పిలుస్తారు అంటే ప్యూరిటన్ ఏజ్ అనేసి పిలుస్తారు ఇంకా ఏజ్ ఆఫ్ మిల్టన్ అనేసి పిలుస్తారు సో ఏజ్ ఆఫ్ మిల్టన్ అనేసి పిలుస్తున్నారు కాబట్టి మనకు ఒక విషయం అర్థమైపోతుంది ఇన్ దిస్ ఏజ్ వీ కుడ్ ఫైండ్ ద ఫేమస్ రైటర్ మిల్టన్ సో మిల్టన్ ఏం రాశారు చెప్పండి ప్యారడైజ్ లాస్ట్ అనేటువంటి ఒక బుక్ని రాయడం జరిగింది అన్నమాట ద సివిల్ వార్ పీరియడ్ ఓవర్ లాప్స్ విత్ క్యారలిన్ ఏజ్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ సిక్స్టీన్ ఫార్టీ నైన్ అంటే ఈ సివిల్ వార్ పీరియడ్ లేదా కామన్వెల్త్ పీరియడ్ అనేటువంటిది దేంతో ఓవర్ ల్యాప్ అయి ఉంటుంది అంటే క్యారలనేజ్తో ఉంటుంది ఎందుకంటే క్యారలనేజ్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ నుంచి సిక్స్టీన్ ఫార్టీ నైన్ ఏడీ వరకు ఉంటుంది కదా సో మనకి కామన్వెల్త్ పీరియడ్ అనేది సిక్స్టీన్ ఫార్టీ టూ నుంచే స్టార్ట్ అవుతుంది అంటే వీటన్నిటికీ కనెక్షన్ అనేది ఎట్ ద ఎండింగ్ అనేది ఉంటుందన్నమాట ద ఇంగ్లీష్ సివిల్ వార్ వాస్ ఫాట్ బిట్వీన్ సిక్స్టీన్ ఫార్టీ టూ టు సిక్స్టీన్ ఫిఫ్టీ వన్ ఏడి బిట్వీన్ ద కింగ్ చార్లెస్ అండ్ ద పార్లమెంట్ ఆఫ్ ఇంగ్లాండ్ సో ఈ సివిల్ వార్ అనేటువంటిది ఎవరెవరి మధ్య జరిగింది అంటే కింగ్ చార్ల్స్ వన్కి ఇంకా ఇంగ్లాండ్ యొక్క పార్లమెంట్కి మధ్య జరిగినటువంటి ఈ సివిల్ వార్ అనేటువంటిది సిక్స్టీన్ ఫార్టీ టూ నుంచి సిక్స్టీన్ ఫిఫ్టీ వన్ వరకు జరగడం జరిగింది ద సివిల్ వార్ డివైడెడ్ ఇంగ్లాండ్ ఇంటూ టూ పార్ట్స్ ఈ సివిల్ వార్ అనేటువంటిది ఇంగ్లాండ్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసింది ఎలాగంటే రాయలిస్ట్గా ఇంకా పార్లమెంట్రీస్ట్గా డివైడ్ చేసింది ఈ రాయలిస్ట్ అనేటువంటి వాళ్ళు కింగ్ చార్ల్స్కి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు ఈ పార్లమెంటీస్ట్ అనేటువంటి వాళ్ళు పార్లమెంట్కి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళుగా ఉండేవాళ్ళు ఆ విధంగా ఈ టోటల్ కింగ్డమ్ ఆఫ్ ఇంగ్లాండ్ అనేటువంటిది టూ పార్ట్స్గా డివైడ్ అనేది కాబడింది అనమాట ఒలీవ క్రామ్వెల్ అండ్ ఎడ్యుకేటెడ్ ప్యూరిటన్ బికేమ్ ద న్యూ లీడర్ ఆఫ్ ద పార్లమెంట్ సో పార్లమెంట్కి న్యూ లీడర్గా ఎవరయ్యారు అంటే ఒలివ క్రామ్వెల్ అనేటువంటి ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇంకా హీ వాజ్ ఏ ప్యూరిటన్ హీ బికేమ్ ద న్యూ లీడర్ ఆఫ్ ద పార్లమెంట్ ఒలివ క్రామ్వెల్ ఫార్మ్డ్ ద న్యూ మోడల్ ఆర్మీ విచ్ డిఫీటెడ్ కింగ్ చార్ల్స్ వన్ స ఆర్మీ ఇన్ సిక్స్టీన్ ఫార్టీ ఫైవ్ సిక్స్టీన్ ఫార్టీ ఫైవ్లో ఒలివర్ క్రాన్వెల్ ఏం చేశాడు అంటే న్యూ మోడల్ ఆర్మీ అనేటువంటి దాన్ని ఫామ్ చేసి తర్వాత కింగ్ చార్ల్స్ వన్ని ఓడించడం జరిగింది సిక్స్టీన్ ఫార్టీ ఫైవ్లో కింగ్ చార్ల్స్ వన్ ఎస్కేప్డ్ టు స్కాట్లాండ్ బట్ స్కాట్లాండ్ పీపుల్ రిఫ్యూజ్డ్ టు గివ్ హిమ్ షెల్టర్ దే కాట్ హిమ్ అండ్ గేవ్ ద పార్లమెంట్ కింగ్ చార్ల్స్ ఎప్పుడైతే యుద్ధంలో ఓడిపోయాడో ఆ తర్వాత అతను స్కాట్లాండ్కి పారిపోయాడు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు అతనికి షెల్టర్ ఇప్పించేదానికి నిరాకరించి అతన్ని పట్టుకొని ఒలివో క్రాన్వెల్ అంటే పార్లమెంట్కి అప్పగించడం జరిగింది యాజ్ చార్ల్స్ వన్ రిఫ్యూజ్ టు సరెండర్ హీ వాస్ పుటాన్ ఎ ట్రయల్ ఫర్ హైట్ రీజన్ సో చార్ల్స్ వన్ సరెండర్ అయ్యేదానికి ఒప్పుకోలేదు కాబట్టి అతనికి శిక్ష విధించాలి అనేసి వాళ్ళు డిసైడ్ అయ్యారు సిక్స్టీన్ ఫార్టీ నైన్లో ఒలివో క్రామ్వెల్ బిహెడెడ్ కింగ్ చార్ల్స్ వన్ సో ఒలివ క్రాన్వెల్ సిక్స్టీన్ ఫార్టీ నైన్లో ఏం చేశారు అంటే కింగ్ చార్ల్స్ యొక్క తలని నరికేయడం జరిగింది అంటే చంపివేయడం జరిగింది ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ కింగ్ చార్ల్స్ వన్ ఒలివ క్రాన్వెల్ బికేమ్ ద లార్డ్ ప్రొటెక్టర్ ఆఫ్ ఇంగ్లాండ్ మొనాకీ వాజ్ అబాలిష్డ్ మొనాకీ అంటే రాచరికం అంటాము సో రాచరికం అనేటువంటిది తొలగిపోయింది ఆ రాచరికం స్థానంలోనే కామన్వెల్త్ అనేటువంటిది స్టార్ట్ అయింది ఇంకా కింగ్ చార్ల్స్ వచ్చేసి తనకు తానుగా ఏమని ప్రకటించుకున్నాడు అంటే ద లార్డ్ ప్రొటెక్టర్ ఆఫ్ ఇంగ్లాండ్గా ప్రకటించుకొని తను పార్లమెంట్ ద్వారా రాజ్యాన్ని పరిపాలించడం స్టార్ట్ చేశాడు దిస్ ఈజ్ కాల్డ్ ద కామన్వెల్త్ పీరియడ్ సో అందుకనే దీన్ని మనం కామన్వెల్త్ పీరియడ్ అనేసి అంటాం విచ్ లాస్టెడ్ ఫ్రమ్ సిక్స్టీన్ ఫార్టీ నైన్ టు సిక్స్టీన్ సిక్స్టీ ఎయిట్ సో సిక్స్టీన్ ఫార్టీ నైన్ నుంచి సిక్స్టీన్ సిక్స్టీ ఏడి వరకు ఉండేటువంటి పీరియడ్నే మనము కామన్వెల్త్ పీరియడ్ అంటాము ఎందుకంటే అప్పుడు పార్లమెంట్ పీరియడ్ అనేటువంటిది జరుగుతూ వచ్చింది సో లార్డ్ ప్రొటెక్ట్ అయినటువంటి ఒలివర్ క్రామ్ వెల్ తను చేస్తూ రావడం అనేది జరిగిందనమాట ఇంకా ఈ మొనాక్ అనేటువంటిది అబాలిష్ కాబడింది చార్ల్స్ టూ ద సన్ ఆఫ్ చార్ల్స్ వన్ ఫాట్ ఫర్ ద థ్రోన్ ఆఫ్ ఇంగ్లాండ్ బట్ హిజ్ ఆర్మీ వాజ్ డిఫీటెడ్ బై ఒలివర్ క్రాంబెల్స్ ఆమె సో చార్ల్స్ వన్ యొక్క సన్ అనమాట అంటే కొడుకు అతను చార్ల్స్ టూ సో ఇతను ఏం చేశాడు అంటే తిరిగి అధికారాన్ని సంపాదించాలి అనేసి కొంత సైన్యం తీసుకొని హీ ఫాట్ విత్ ఒలివర్ క్రాంబెల్స్ ఆమె కాకపోతే అన్ఫార్చునేట్లీ ఏమైందంటే చార్ల్స్ వన్ యొక్క ఆర్మీ ఓడిపోయింది చార్ చార్ల్స్ టూ యొక్క ఆర్మీ ఓడిపోయింది దాంతో చార్ల్స్ టూ పారిపోయాడు ఎక్కడికి అతను పారిపోయాడు అంటే ఫ్రాన్స్కి పారిపోయాడు అనమాట ఫ్రాన్స్కి వెళ్ళి అక్కడ తలదాచుకున్నాడు ఒలివర్ క్రాంబెల్ ఏ ప్యూరిటన్ యూజ్డ్ హీస్ ఆర్థడాక్స్ రిలీజియస్ బిలీఫ్స్ టు షేప్ ఇంగ్లాండ్ సో ఒలివ క్రాంబెల్ ఏంటంటే ఒక ప్యూరిటన్ అతను అంటే అతను ఎక్కువగా రిలీజియస్ బిలీఫ్స్ అనేటువంటివి కలిగి ఉంటాడు దట్టు హీ వాజ్ అన్ ఆర్థడాక్స్ అంటే రిలీజియన్ అంటే మతానికి సంబంధించినటువంటి ఆచారాలు వ్యవహారాలని తప్పనిసరిగా యాజ్ ఇట్ ఈజ్గా యూస్ చేయాలి మనం పాటించాలి అనేటువంటి ఒక మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఒలివర్ క్రాంబెల్ సో కాబట్టి అతను అలాంటి సిస్టమాటిక్ థింగ్స్ అన్నీ కూడా తన యొక్క ఆర్డర్స్ ద్వారా ప్రజల్లోకి ఇంప్లిమెంట్ చేయాలి అనేసి అతను ట్రై చేయడం జరిగింది అదేవిధంగా అతను ఆర్డర్ కూడా చేస్తూ వచ్చాడు అందరినీ సో దానికి అతను కొన్ని లాస్ ఇంప్లిమెంట్ చేశాడు అంటే కొన్ని లాస్ని క్రామ్ ఏం చేశాడంటే ప్రజలపైన ప్రజలపైన రుద్దాడనమాట అంటే అది వాళ్ళకి ఇష్టముందా లేదా అని ఏమాత్రం ఆలోచించకుండా కొన్ని లాస్ని అతను ప్రజలపైన రుద్దడం జరిగింది అవేంటి అంటే సండేస్ వర్ ఫర్ రిలీజియస్ సర్వీసెస్ పీపుల్ ప్లేయింగ్ స్పోర్ట్స్ ఆర్ పార్టీయింగ్ వర్ పనిష్డ్ సండేస్ అనేటువంటివి రిలీజియస్ సర్వీసెస్కి మాత్రమే ప్రజలు ఉపయోగించాలి అంతేకాని ఆ రోజు స్పోర్ట్స్ ఆడటము ఇంకా పార్టీలు చేసుకోవడము ఇలాంటివి కనుక ప్రజలు చేస్తే వాళ్ళు శిక్షించబడతారు నెక్స్ట్ ఏంటి అంటే క్రిస్మస్ వాజ్ మెంట్ ఫర్ టాకింగ్ అబౌట్ క్రిస్ట్ పీపుల్ హూ కుక్ డెలిషియస్ ఫుడ్ అండ్ ఆర్గనైజ్డ్ పార్టీస్ వర్ పనిష్డ్ క్రిస్మస్ అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి రోజు ఆ రోజు ప్రజలందరూ కూడా దేవుని గురించి అంటే క్రైస్ట్ గురించి మాట్లాడుకోవడము ఆయనకి పాటలు పాడుతూ ఉండడము ఇలా చేయాలి తప్పితే మంచి రుచికరమైనటువంటి భోజనం వండుకోవడం కానీ పార్టీస్ చేసుకోవడం కానీ చేశారు అంటే వాళ్ళు శిక్షించబడతారు ఇలాంటి రూల్ని కూడా అతను పెట్టడం జరిగింది నెక్స్ట్ ఏం చేశాడు అంటే ఉమెన్ వర్ నాట్ అలౌడ్ టు వేర్ బ్రైట్ కలర్డ్ క్లాత్స్ అండ్ మేకప్ ఇంకా ఉమెన్ అంటే లేడీస్ అనేటువంటి వాళ్ళు కలర్ఫుల్ డ్రెస్సెస్ అనేటువంటివి వేసుకోకూడదు ఇంకా మేకప్ అనేటువంటిది అస్సలు వేసుకోకూడదు అలా వేసుకుంటే వాళ్ళని పనిష్ చేసేవాళ్ళు అడల్టరీ వాజ్ పనిష్డ్ బై డెత్ అంటే ఏదైనా అబ్యూజ్డ్గా ఏదైనా కనుక వాళ్ళు ప్రవర్తించారు అంటే ఎవరైనా కానీ అలాంటి అడల్టరీ అనేటువంటిది చాలా సివియర్గా తీసుకొని దానికి కారణమైనటువంటి వాళ్ళని చంపివేయడం అనేది జరిగేది హార్డ్ వర్క్ వాజ్ నెస్సిటీ నెసర్లీ ఫర్ శాల్వేషన్ ఆల్ ఫామ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సచ్ ఆస్ థియేటర్స్ వర్ బ్యాండ్ సో హార్డ్ వర్క్ అనేటువంటిది ఒక్కటే మనల్ని దేవుడి దగ్గరికి చేరుస్తుంది అనేసి నమ్మేటువంటి వాళ్ళు ఇంకా ఎంటర్టైన్మెంట్స్కి మెయిన్గా ఉన్నటువంటి థియేటర్స్ అనేటువంటి వాటిని బ్యాన్ చేయడం జరిగింది చూడండి సో ఎప్పుడైతే థియేటర్స్ అనేటువంటి బ్యాన్ చేశారో అప్పుడు ఆటోమేటిక్గా ఇది దేనికి ఎఫెక్ట్ అవుతుంది చెప్పండి ఎస్ డ్రామాస్ ప్లే రైటింగ్స్కి ఇది ఒక పెట్టి ఉంటుంది అంటే సో ఈ థియేటర్స్ని బ్యాన్ చేయడం వల్ల సో కొత్త డ్రామాస్ అనేటువంటివి రాసేదానికి రైటర్స్కి ఛాన్స్ లేకుండా పోయింది వాళ్ళు రాసినా కానీ వాటిని ప్రజెంట్ చేయాలంటే దే నీడ్ థియేటర్స్ అసలు థియేటర్స్ లేకపోతే డ్రామాస్ రాసేం చేస్తారు కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ పిరీడ్లో డ్రామా అనేటువంటిది వెనకబడిపోతుంది అనేసి మనం అర్థం చేసుకోవచ్చు

సెకండ్ లార్డ్ ప్రొటెక్టర్గా ఇంగ్లాండ్కి రావడం జరిగింది కాకపోతే రిచర్డ్ వచ్చేసి వాళ్ళ నాన్న లాగా చాలా స్ట్రాంగ్ అయినటువంటి లీడర్ కాదనమాట రిచర్డ్ ల్యాక్డ్ ద స్కిల్స్ అండ్ అథారిటీ ఆఫ్ హిస్ ఫాదర్ తన ఉన్నటువంటి అథారిటీ కానీ ఇంకా ఆ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ రిచర్డ్లో లేవు ఇన్ సిక్స్టీన్ సిక్స్టీ చార్ల్స్ టు డిఫీటెడ్ రిచర్డ్ సో కాబట్టి చార్ల్స్ టూ సో ఒలివో తో పోరాడి ఓడిపోయి ఫ్రాన్స్కి పారిపోయాడని చెప్పుకున్నాం కదా అతను ఏం చేశాడంటే కొంత ఆర్మీని తీసుకొని అంతేకాకుండా ప్రజలందరూ కూడా ఆ ఒలివో క్రాన్వెల్ పెట్టినటువంటి రూల్స్ అన్నిటికీ కూడా వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ప్రజలు కూడా చార్ల్స్ టూకి కొంతమంది సపోర్ట్ చేయడం అనేది జరిగింది దాంతో చార్ల్స్ టూ వచ్చేసి ఏం చేశాడు అంటే రిచర్డ్ ని ఓడించేశాడు తర్వాత తిరిగి తన యొక్క పవర్ని తాను పొందాడు మొనాకే వాజ్ ఎస్టాబ్లిష్డ్ తిరిగి రాచరికం అనేటువంటిది స్థాపించబడింది అండ్ దస్ బిగాన్ ద రిస్టోరేషన్ ఏజ్ ఇన్ సిక్స్టీన్ సిక్స్టీ సో అప్పటి నుంచి ఎప్పుడైతే మళ్ళీ మొనార్కి అనేటువంటిది స్టార్ట్ అయిందో దట్ ఈస్ కాల్డ్ ఏజ్ ఆఫ్ రిస్టోరేషన్ స్టార్టింగ్ అండ్ సిక్స్టీన్ సిక్స్టీ నుంచి రిస్టోరేషన్ ఏజ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది ద రిస్టోరేషన్ ఏజ్ బిగాన్ ఇన్ సిక్స్టీన్ సిక్స్టీ చార్ల్స్ టు రిమూవ్ ద బాడీ ఆఫ్ ఒలివర్ క్రామ్ వెల్ ఫ్రమ్ ద వెస్ట్ మినిస్టర్ అబీ అండ్ డిక్లేర్డ్ హిమ్ ఏ ట్రైటర్ సో చార్ల్స్ టూకి ఒలివర్ క్రామ్వెల్ అంటే ఎంత కసి ఉంది అనేది మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది సో ఒలివర్ చనిపోయిన తర్వాత వెస్ట్ మినిస్టర్ అబీలో అతన్ని ఏం చేశారు అతన్ని అక్కడ కననం అంటే అతన్ని పూడ్చిపెట్టారు సో చార్ల్స్ టూ రాజ్యానికి వచ్చిన తర్వాత ఆ సమాధిని పగలగొట్టి దాంట్లోంచి ఒలివర్ క్రాన్వెల్ బాడీని తీసేసి అతన్ని దేశద్రోహిగా ప్రకటించాడనమాట సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది చార్ల్స్ టూకి ఒలివర్ క్రాన్వెల్ అంటే ఎంత రివేంజ్ ఉంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇదంతా కూడా మనకి హిస్టారికల్ గా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు లిటరీ ఫీచర్స్ ఆఫ్ దిస్ కామన్వెల్త్ పీరియడ్ లేదా ఏజ్ ఆఫ్ మిల్టన్ గురించి చూద్దాం కొలాబ్స్ ఆఫ్ డ్రామా డ్రామా అనేటువంటిది పూర్తిగా దెబ్బతిండడం జరిగింది రీజన్ ఏంటి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా థియేటర్స్ వర్ బ్యాండ్ ఇన్ సిక్స్టీన్ ఫార్టీ టూ డ్యూ టు విచ్ డ్రామా కొలాప్స్డ్ సో ఓలీవర్ క్రాంబెల్ ఏం చేశాడంటే సిక్స్టీన్ ఫార్టీ టూలో థియేటర్స్ అన్నీ కూడా బ్యాన్ చేశాడు కాబట్టి ఆ తర్వాత డ్రామా అనేటువంటిది కొలాప్స్ అయిపోయింది ఈ ఏజ్లో డెవలప్మెంట్ ఆఫ్ ప్రోస్ ఎప్పుడైతే డ్రామా అనేటువంటిది కొలాప్స్ అయిపోయిందో ఏది ఊపందుకుంది అంటే ప్రోజ్ రైటింగ్స్ అనేటువంటివి ఫాస్ట్గా రావడం జరిగాయి అనమాట ఈవిటి డెవలప్మెంట్ జరిగింది యాజ్ డ్రామా కొలాప్స్డ్ ప్రోజ్ డెవలప్డ్ ఇన్ దిస్ పిరియడ్ ప్యాంప్లెట్స్ వర్ పబ్లిష్డ్ ఇన్ అబండెన్స్ సో పాంప్లెట్స్ అనేటువంటి ప్రోజ్ పాంప్లెట్స్ అనేటువంటివి చాలా ఎక్కువ సంఖ్యలో పబ్లిష్ కావడం అనేది జరిగింది ఎస్పెషల్లీ రిలీజియస్ వర్క్స్ బికేమ్ పాపులర్ యాజ్ ద ప్యూరిటన్ ఏజ్ ఫ్యావర్డ్ ఇట్ సో ఈ ప్యూరిటన్ ఏజ్లో ఎక్కువగా ఏ వర్క్స్ ఊపందుకున్నాయి అంటే రిలీజియస్ వర్క్స్ అనేటువంటివి ఎక్కువగా ప్రాచుర్యంలోకి రావడం జరిగింది ఎక్కువగా ప్రొడక్షన్ కూడా చాలామంది రైటర్స్ ఈ రిలీజియస్ వర్క్స్ గురించే రాయడం అనేటువంటిది రిలీజియస్ మ్యాటర్స్ గురించి రాయడం జరిగింది డిక్లైన్ ఇన్ పోయిట్రీ సో పోయట్రీ కూడా ఏమైంది అంటే తగ్గుముఖం పట్టింది దెర్ వాజ్ ఎ మార్క్ డిక్లైన్ ఇన్ పోయట్రీ డ్యూ టు ద టర్బులెన్స్ ఆఫ్ సివిల్ వార్ ఈ సివిల్ వార్ వల్ల పోయిట్రీ అనేది కూడా చాలా తగ్గింది ఇంకొక రీజన్ ఏంటి అంటే ఏ లైసెన్సింగ్ ఆర్డర్ వాజ్ పాస్డ్ ఇన్ సిక్స్టీన్ ఫార్టీ త్రీ ఎనీ వన్ వాంటింగ్ టు ప్రింట్ ఎ పొయ్యం ప్రోజ్ ప్యాంప్లెట్ హ్యాడ్ టు గెట్ ద అప్రూవల్ ఆఫ్ స్టేషనర్స్ కంపెనీ అంటే ఈ సిక్స్టీన్ ఫార్టీ త్రీలో ఒక ఆర్డర్ అనేటువంటిది రావడం జరిగింది అదేంటి అంటే లైసెన్సింగ్ ఆర్డర్ అంటే స్టేషనర్స్ కంపెనీ అనేటువంటి దాన్ని ఒక దాన్ని స్టార్ట్ చేశారు ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ పార్లమెంట్ సో కంపల్సరీ ఎవరైనా సరే ఏ వర్క్ అయినా సరే రాయాలి అంటే కంపల్సరీ అంటే పొయ్యం కావచ్చు అది ప్రోజ్ కావచ్చు డ్రామా కావచ్చు ప్యాంప్లెట్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బీ ఇఫ్ దే వాంటెడ్ టు రైట్ డెఫినెట్లీ దే హ్యావ్ టు టేక్ ద అప్రూవల్ ఆఫ్ దట్ స్టేషనర్స్ కంపెనీ ఆ స్టేషనర్స్ కంపెనీకి అప్రూవల్ తీసుకోవాలి ఆ స్టేషనర్స్ కంపెనీకి ఓకే అయితే దానికి అప్రూవల్ ఇస్తారు లేకపోతే అప్రూవల్ ఇవ్వరు సో ఈ విధంగా పొయ్యిట్రీ అనేటువంటిది చాలా వెనకబడింది అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ ప్యూరిటన్ ఏజ్ లేదా కామన్వెల్త్ పీరియడ్ లేదా ఏజ్ ఆఫ్ మిల్టన్ అనేటువంటి ఈ పీరియడ్లో డ్రామా అనేటువంటిది పొయిటరీ అనేటువంటివి వెనకబడ్డాయి ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి లిటరీ వర్క్స్ ఏమిటి అంటే ప్రోజ్ అనమాట ద స్టేషనర్స్ కంపెనీ వాస్ కంట్రోల్డ్ బై క్రామ్వెల్ ఈ స్టేషనర్స్ కంపెనీ అనేటువంటిది ఎవరి కంట్రోల్లో ఉంటుంది అంటే క్రామ్వెల్ కంట్రోల్లో ఉండేది సో ఈ పీరియడ్లో ఉన్నటువంటి మేజర్ రైటర్స్ ఎవరు అంటే జాన్ మిల్టన్ సో అందుకనే ఈ పీరియడ్ని మిల్టన్స్ ఏజ్ లేదా మిల్టన్స్ పీరియడ్ అనేసి కూడా అనడం జరుగుతూ ఉంటుంది సో జాన్ మిల్టన్ ఒక గొప్ప రైటర్గా మనము ఈ ఏజ్లో చూసుకోవచ్చు డ్యూరింగ్ దిస్ పీరియడ్ మిల్టన్ రోట్ మెనీ రిలీజియస్ అండ్ పొలిటికల్ ప్యాంప్లెట్స్ సో ఈ పీరియడ్లో మిల్టన్ చాలా పొలిటికల్ రిలీజియస్ ప్యాంప్లెట్స్ని రాయడం జరిగింది సో వాటిలో ముఖ్యమైనటువంటి పాంప్లెట్స్ ఏంటి అంటే ఎరోపాజిటికా ఇంకా ఎయికానోక్లాజెట్స్ ఇంకా టెన్యూర్ ఆఫ్ కింగ్స్ అండ్ మ్యాజిస్ట్రేట్స్ అనేటువంటివి పాంప్లెట్స్ అనమాట సో మిలిటన్ రాసినటువంటి పాంప్లెట్స్ సో గుర్తుపెట్టుకోవాలి మనము ఏరోపాజిటికా ఇంకా ఎయికానోక్లాజెట్స్ ఇంకా టెన్యూర్ ఆఫ్ కింగ్స్ అండ్ మ్యాజిస్ట్రేట్స్ ఇక్కడ మనం ఒక నోట్ చూద్దాము పారాడైజ్ లాస్ట్ అనేటువంటిది ఎప్పుడు పబ్లిష్ అయింది అంటే రెస్టోరేషన్ ఏజ్లో పబ్లిష్ అయింది ఓకేనా ప్యారాడైజ్ లాస్ట్ ఎప్పుడు పబ్లిష్ అయింది రిస్టోరేషన్ ఏజ్లో పబ్లిష్ అయింది ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ఎందుకంటే జాన్ మిల్టన్ బిలాంగ్ టు ప్యూరిటన్ ఏజ్ లేదా కామన్వెల్త్ ఏజ్ కానీ తను రాసినటువంటి ఫేమస్ వర్క్ అయినటువంటి పారాడైజ్ లాస్ట్ మాత్రము ఎప్పుడు పబ్లిష్ అయింది రిస్టోరేషన్ ఏజ్లో అంటే ఈ కామన్వెల్త్ ఏజ్ తర్వాత వచ్చినటువంటి రిస్టోరేషన్ ఏజ్లో అది ప్రింట్ అయింది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా నెక్స్ట్ థామస్ హాబ్స్ సో థామస్ హాబ్స్ అనేటువంటి మరొక రైటర్ ఉన్నారు ఈయన యొక్క ముఖ్యమైనటువంటి వర్క్ ఏంటి అంటే లెవియథాన్ సో ఇందులో పొలిటికల్ థియరీస్ గురించి ఈయన రాయడం అనేది జరిగింది లెవియథాన్ లెవియథాన్ అనేటువంటిది ఎవరు రాశారు థామస్ హాబ్స్ రాయడం జరిగింది నెక్స్ట్ జెరిమీ టేలర్ సో జెరిమీ టేలర్ నీ ఏమని పిలుస్త ఈయన నౌన్ యాజ్ షేక్స్పియర్ ఆఫ్ ద డివైన్స్ సో జెరిమీ టైలర్ వచ్చేసి చాలా గొప్పగా షేక్స్పియర్ ఆఫ్ ద డివైన్స్ అనేసి పిలుచుకుంటూ ఉంటారు ఇంకా ఈయన యొక్క నోటబుల్ వర్క్స్ ఏంటి అంటే ద రూల్ అండ్ ఎక్ససైజ్ ఆఫ్ హోలీ లివింగ్ ద రూల్ అండ్ ఎక్ససైజ్ ఆఫ్ హోలీ డైయింగ్ ద వర్తి కమ్యూనికెంట్ సో చూడండి ఇక్కడ చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు జెరిమీ టేలర్ రాసినటువంటి వర్క్స్ని ద రూల్ అండ్ ఎక్ససైజెస్ అనేటువంటి వచ్చాయా తర్వాత హోలీ లివింగ్ అని ఒకటి వచ్చింది హోలీ డైయింగ్ అని వచ్చింది ఇంకా ద వర్తి కమ్యూనికెంట్ అనేటువంటి త్రీ వర్క్స్ కూడా చాలా ముఖ్యమైన వర్క్స్ ఎవరు రాశారు అంటే జెరిమీ టేలర్ రాయడం జరిగింది సో దీంతో మనకి ఈ కామన్ వెల్త్ పీరియడ్ లేదా ఏజ్ ఆఫ్ మిల్టన్ లేదా ప్యూరిటన్ ఏజ్ అనేటువంటిది కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ ఏం వస్తుంది అంటే మనం చెప్పుకున్నాం కదా రిస్టోరేషన్ ఏజ్ అనేటువంటిది వస్తుంది అంటే చార్ల్స్ టూ మళ్ళీ తిరిగి మొనాక్కిని రిస్టోర్ చేశాడు కాబట్టి ఇట్ హ్యాడ్ బీన్ కాల్డ్ రిస్టోరేషన్ ఏజ్ అనమాట సో మీకు అందరికీ కూడా ఈ వీడియో నెట్కి సెట్కి చక్కగా ఉపయోగపడుతుంది అనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్